అప్సర ముస్తా బదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా బదిరింది, ముహూర్తం ఉండరున్నది కథాస్తని పందిరన్నది. ఏంటి పడుతున్నారు లెగుతున్నారు? పడిన వాడి కంటే పడి లేచిన వాడు గొప్పవాడు అన్నారు. పడి లేచిన వాడి కంటే పైకి వెళ్ళిన వాడు ఇంకా గొప్పవాడట. ఏమండి ఆంటీ కూతుర సాంగ్ ఎవరితో డాన్స్ చేయాలండి? వేస్తే ఆంటీతో వేయాలి, లేకపోతే ఆంటీ వాళ్ళ కూతురుతో వేయాలి, ఆంటీ వాళ్ళ అమ్మతో వేయాల్సి వస్తాం. అది మీ ఆవిడ? అబ్బే లేదు, బస్ స్టాండ్ అడుక్కుంటుంటే జాలేసి ఇంటికి తెచ్చుకున్నా. ఏమండి నేను అడుక్కు తినేదానా ఉంటానా? చీచీ వాళ్ళకి నీకు పోలికంటే వాళ్ళు చాలా బాగుంటారు. ఎందుకండి నన్ను చూస్తే మీకు అలా నవ్వొస్తుంది? ఎక్కువ నవ్వితే ఇక్కడ యాంకర్ గా కంటిన్యూ అయిపోదామని ఆవిడాశ. హలో, నా నవ్వుకి చాలా మంది సత్యవాళ్ళు ఉన్నారు. ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రా, మా ఎలకలు అంతమంది కొట్టిన చావట్లా, నీ నవ్వు చూసేనా చేస్తాయేమో. ఎందుకంటే అందరి ముందు నా వయసు గురించి అలాగా ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు. ఎంత నీ వయసు? ఎంత అండి? సమంత కంటే 2 ఏళ్ళు ఎక్కువ, సూర్యకాంతం కంటే 2 ఏళ్ళు తక్కువ. ఏమండి మీరు అలాగ అంటారు కానీ రేష్మి నేను పక్క పక్కన ఉంటే ఒక తల్లి బిడ్డలు అంటున్నారు తెలుసునా? దేశంలో ఆత్మహత్యలు జరుగుతుంది డబ్బు లేక కదా, ఇలాంటి గబ్బు చూడలేక. ఏమండి మా ఇద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆడి గారు పక్కన ఆస్మా పేషెంట్ చూసినట్టుంది. ఏమే లోపలికి వెళ్ళి వంట చెప్పు. నువ్వు రసం పెట్టమంటారా సాంబార్ పెట్టమంటారా? ముందు పెట్టు, అది రసమో సాంబారో నేను చెప్తా. ఇంతకీ మన పుత్రుడు ఎక్కడా? నానా కుమారా, ఏం చేస్తున్నావురా? స్టడీ చేస్తున్నాను నానా. ఎవరిని? రష్మిని. ఈ స్కిట్ లో నువ్వు నా కొడుకువి, శేఖర్ మాస్టర్ కొడుకులా బిహేవ్ చేయకు. నువ్వు మా మాస్టర్ ఏమంటే చంపేస్తా. ఏం క్యారెక్టర్ ఇచ్చారు? మొగ్గుడు. అంటే డైలాగు లేవన్నమాట. ఎగ్జామ్ బాగా రాసావా? బాగానే రాసాను. ఎక్కడ రాసావు? మీ పొంతులు నాకు ఫోన్ చేశాడు రా నీ ఎగ్జామ్ గురించి. నీ గురించి ఏంటండి? నేను కింద మీద పడ్డ కొడుకండి. చెప్పకూడదు, ఏదో వన్ సైడ్ గా మాట్లాడితే వాళ్ళకి లేనిపోయిన డౌట్లు వస్తాయే. మనం కష్టపడి కన్న కొడుకు అని చెప్పాలి. కష్టపడి కన్న కొడుకు అని మీరు అనుకుంటున్నారు, నాకు జరిగింది నేను చెప్పాను అంతే. మీద ఏదో కన్ఫ్యూజ్ చేస్తుంది, ఈయన ఎందుకు కొడుతున్నాను అడగవే. అదే చెప్పండి, అలాగే చెప్తారు కదా. స్కూల్లో ఏం చేసి వచ్చాడో తెలుసా మనోడు? ఏం చేశాడు? క్రికెట్ మ్యాచ్ మీద వ్యాసం రాయమని 30 నిమిషాలు టైం ఇస్తే 1 నిమిషంలో రాసి వచ్చాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిందని రాసి మామూలు కొడుకు కాదు మీ వాడు. ఈ మధ్య నా జేబులో డబ్బులు కూడా కొట్టేస్తున్నాడు. ఆ డబ్బులు ఏదో నేను తీసాను అనుకోవచ్చు కదా, ఈడే ఎందుకు తీస్తాడు? మీతో చస్తున్నాను కదే. ఎందుకు వచ్చింది కానీ నీకు నేను పాఠాలు నేర్పుతాను రానా? నేర్పించు. నీ దగ్గర 60 గేదెలు ఉన్నాయనుకో, నేను 30 గేదెలు ఉన్నాయి ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు? చదువు మానేసి గేదెలు కాస్తాడు. ఏం చెప్తున్నా నేను వాడికి? వాడికి 10 మధ్యలో 0 పెడితే ఏంటంటే 10 అంటున్నాడు వాడు. అలాంటి వాడు వాడు. రే నీకు మామూలుగా తెలుగు వచ్చు అసలు. గేదెలు ఏమిస్తాయి? దున్నపోతలు ఏమిస్తాయి? చెట్టు పెట్టుకుని బెదిరిస్తాయి. సర్లే అండి, ఎంతసేపు ఆడిపడే ఏడ్చాలి ఇదో అన్నం. మీకు బట్టతల వస్తుందండి. జొట్టు పోతే బట్టతల రాక ఎవరైనా బట్టలు ఇప్పుకొని వస్తారా? ఏంటి ఈ రోజు కూర మంచి టేస్ట్ గా ఉంది. రాత్రి ఇదే కూర వేసి పెడితే ఇది కుక్కలు కూడా తినమన్నారు, ఇప్పుడు కుక్కలా తింటున్నారు. ఇలాంటి పిల్లం పిల్లలతో ఏం చేస్తామండి మనం ఇక్కడ? కుదరా, ఆయన కోపంగా పెళ్ళైన ప్రతి మగాడు సిపాయి లాంటి వాడు. ఎందుకంటే ఇప్పటికీ స్వాతంత్రం గురించి పోరాడుతాం వాళ్ళ దగ్గర. సార్ గుర్తుందా సార్, అప్పుడులో నాకు పెళ్లి చేసి శోభనం కానివ్వకుండా ఆ మృత సుందరిని తీసుకెళ్లిపోయాడండి. అప్పటి నుంచి ఇదే డ్రెస్సు ఇదే గల, దీని తలకి పనులన్నీ ఊడిపోతాయి గాని నా పనులు మాత్రం అవడం లేదు సార్. నీకంటే ముందు మా అందరికి పెళ్లి అయింది, మరి మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి? సంజన ఎవర్రా స్కిట్ కొట్టిన రత్తరావు ఇలాగా అరుపులేంట్రా? రే ఎక్కడ్రా మా ఆవిడ? ఎక్కడ్రా మా ఆవిడ? టైటిల్ బాగుంది బాబు, ఏది ఏటర్లు ఆడుతుంది? చెప్పిచ్చి కొడుతుంది. నీ బరువుకి ఇంకా చెప్పులు బతుకున్నాయా? ఎప్పుడో చచ్చి ఉంటాయి. మాంగడు ఎప్పుడో పోయాడు కదా. ఎలాగా? కాలు జారి కింద నేల మీద పడిపోయాడు. నేల మీద పడితే పోతాడా? కాలు జారింది కొండ మీద నుంచి రాపాడా?
ఏండి మీ చేతుల్లో నేను ఎలా ఉన్నానండి? వినాయకుడి చేతిలో ఉండాల్సిన 600 కేజీల లడ్డు దాని చేతిలో ఉన్నట్టుందిరా. నైట్ అయింది ప్రశాంతంగా పడుకోండి చంపుతా. ఏంట్రా రైలు పట్టాలాగా ఈ పడుకోవటం ఏంట్రా? నేను చెప్తా వినండి. 1, 2, 3, 4 నంబర్ గల సంజనా ఎక్స్ప్రెస్ గణపతి గారిని తప్పించుకుని నా మీదగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మిగతా పట్టాలన్నీ మోసుకుని పడుకోండి. రండిరా పైకి రాని కొంచెం. అదేదిరా ఏదో పెట్టింది. స్వస్తి స్త్రీ నామ సంవత్సర ఆదివారం అనగా రేపు తిల్సుక్ నగర్ సాయిబాబా గుళ్ళో సన్నీకి నాకు పెళ్లి జరుగుతుంది కావున తామందరూ విచ్చేసి ఆశీర్వదించ ప్రార్థన. తడిగుడ్లు ఉన్నాయా మీ దగ్గర? తెచ్చుకొని పిండుకోండు. మొత్తానికి దానికి తగ్గునే సెలెక్ట్ చేసుకుంది సన్నీ అంట. చూసుకోండి ఇంకా కానీ వారం. ఇవాళ్ళే ఫస్ట్ డే షూటింగ్, యాక్షన్. బ్రదర్స్ 5 కేజీలు 100 రూపాయలకి మాత్రమే. ఏంద్రా అది? ప్రేమ, ఆశ్చర్యం, భయం. ఎవడరా నువ్వు అసలు? యాక్టింగ్ చేస్తాను కానీ యాక్టింగ్ కోసం ఏది పడితే చేయను. ఊరు దేశం కానీ దేశం కన్నా కానీ కన్నం దాన్ని చేయించుతావా? కొడితే వెయిటర్ బరువురా. ఏం చేసొచ్చురా? బిజినెస్. బిజినెస్ పెట్టుకుంటే తప్ప మేడం నాకు అర్థం కాదు. తప్పు కాదు. ఏం బిజినెస్ చేస్తావురా? అమ్మాయిల బిజినెస్. నువ్వేం చేస్తున్నారా? అరే ఫుట్పాత్ మీద లారీ పార్కింగ్ చేసిన మేడం, అరెస్ట్ చేసిర్రు. ఆ ఫుట్పాత్ మీద 4 పడుకొని ఉన్నారు మేడం. సార్ నమస్తే. సార్ నమస్తే. మేడం నమస్తే అండి. ఇప్పుడే నా పెళ్ళి అయింది, ఇది మా ఫ్యామిలీ అన్నమాట. అంతా దిగితే గానీ ప్రశాంతంగా లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు పక్కింట్లో కొత్తగా వచ్చారా మీరు? నేను మీ ఆవిడనండి. నాకు ఇంకా పెళ్లి అవలేదు, పెళ్లి అవలేదు. తాగినప్పుడు మాత్రం మొత్తం గుర్తుంటుంది, అది దిగంగానే మొత్తం మర్చిపోతాడు. మరి ఈ విషయం చెప్పలేదేంట్రా? అప్పుడు నేను తాగి ఉన్నాను కానీ.